ఎనర్జెటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ స్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ దగ్గర 5 రోజులు ముగిసే సమయానికి వరల్డ్ వైడ్ గా 26 కోట్లకు పైగా షేర్ అందుకుని సూపర్ సాలిడ్ కలెక్షన్లతో దూసుకుపోతుండగా 5వ రోజు వర్కింగ్ డే అవ్వడంతో సినిమా ఎంతవరకు కలెక్షన్ సాధిస్తుంది అనేది ఆసక్తికరంగా మారగా వరల్డ్ వైడ్ గా సినిమా 5వ రోజున ఏకంగా 2.6 కోట్లలోపు షేర్ ను వసూలు చేసి మండే టెస్ట్ ను అద్భుతంగా పాస్ అయింది. దాంతో ఇప్పుడు 6వ రోజు సినిమా ఎలాంటి ప్రదర్శనను కొనసాగిస్తుంది అనేది ఆసక్తికరంగా మారగా తొలి 2 షోలకు ఓవరాల్ గా సినిమా 5వ రోజుతో పోల్చుకుంటే 10-20% వరకు డ్రాప్స్ ను అన్ని ఏరియాలలో సొంతం చేసుకుంది. కాలేజ్ యూత్ సినిమాకు ఎగబడుతున్నప్పటికీ ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద మొత్తంలో థియేటర్స్ కి తరలి రావడం లేదు. దాంతో ఈవినింగ్ షోలపై ఈ ప్రభావం కొద్ది వరకు ఉండే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఓపెనింగ్స్ ని బట్టి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా ట్రెండ్ ఇలాగే కొనసాగితే మరోసారి 2 కోట్ల లోపు వసూలను సినిమా 6వ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని, ఒకవేళ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో లేకపోతే 1.8 కోట్లకు అటు ఇటుగా వసూలను సినిమా సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 5 రోజులు ముగిసే సమయానికే బ్లాక్ బస్టర్ ఖాతాలో చేరి సంచలనం సృష్టించడమే కాకుండా 25 కోట్ల షేర్ మార్క్ ను 50 కోట్ల గ్రాస్ మార్క్ ను కూడా అందుకుని రామ్ కెరీర్ లో 1 మూవీగా నిలిచింది. ఇక 6వ రోజు డే ఎండ్ సమయానికల్లా సినిమా ఎంతవరకు కలెక్షన్లతో రోజును ముగుస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డే ఎండ్ వరకు సినిమా స్టేటస్ ను గమనించి మరో వీడియోలో ఎంతవరకు కలెక్షన్ అనేది రాబడుతుందో అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.